గురజాల నియోజకవర్గంలో జరుగుతున్న అధికార పార్టీ పాలనపై సిబిఐ చేత విచారణ చేపట్టాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిడుగురాళ్ల పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నరసరావుపేట పార్లమెంటరీ స్థాయి నాయకులు, ఇన్ఛార్జీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి అమతి రాంబాబు, చిలకలూరిపేట సమన్వయకర్త పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి, పెదకూరపాడు సమన్వయకర్త కావటి మనోహర్ నాయుడు, వినుకొండ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు, బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి, పెడుగురాళ్ల జిల్లా పరిషత్ సభ్యులు వీరభద్రుని రామిరెడ్డి, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు, పలువురు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు చెందినటువంటి ఆస్తులను దౌర్జన్యంగా, అన్యాయంగా, అక్రమంగా దోచుకుపోతున్నారు. సరే, దోచుకుపోయేవాళ్ళు దొంగలైతేనో, దోచుకుపోయేవాళ్ళు సంఘ విద్రోహ శక్తులైతేనో వారిని శిక్షించవచ్చు, పట్టుకోవచ్చు. కానీ దోచుకుపోతున్నటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధి, ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడు ఎర్రపతనేని శ్రీనివాస్ గారు, నడిగుడి, కేసానపల్లి, పిడుగురాల్లో ఉన్నటువంటి కోనంకి ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనింగ్ నిక్షేపాలను దోచుకొని విచ్చలవిడిగా బహిరంగంగా అమ్ముకుంటున్నారు. ఏ అధికారి ముందుకు రావడం లేదు. విచ్చలవిడిగా బహిరంగంగానే మైనింగ్ జరుగుతుంది, అమ్ముకుంటున్నారు, అంతా తెలుసు. కానీ ఎవరు నోరు చెప్పనటువంటి, నోరు విప్పనటువంటి పరిస్థితి ఇంత దారుణంగా ఒక ఆటవిక సమాజంలో లాగా. ఇటువరక రౌడీ చేసేవారు, రౌడీజం. రాంబాబు గారు చెప్పినట్టు గురజాల నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద చంద్రబాబు నాయుడు గారికి ధైర్యము, దమ్ము ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్తున్నా. ఒకవేళ ఎంక్వైరీలో ఏమీ జరగట్లేదు, బ్రహ్మాండంగా నీతివంతమైన పాలన ఇక్కడ ఇస్తున్నారని తేలితే రాజకీయంగా సన్యాసం తీసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో మేము పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి దత్తత ఇవ్వకండి అని చెప్పేసి అడ్డుకున్నాం. అడ్డుకున్నప్పుడు అక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో చాలా వివరంగా ఇచ్చారు. అక్కడ ఏ విధమైనటువంటి మైనింగ్ కార్యకలాపాలు జరగవద్దు అని ఇచ్చినా కానీ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు నోరు మూసుకొని దానికి జవాబు ఇవ్వకుండా కోర్టులో జవాబు కూడా ఇవ్వలేదు. దానికి తోడుగా ప్రజా సంఘాలు కానీ మిగతా వాళ్ళు ఎలుగెత్తి చాటినప్పుడు ఇక్కడ అక్రమ మైనింగ్ ఎవరో చేసుకుంటున్నారో మాకు తెలియదు అన్నారు. అంటే 61 లక్షల టన్నుల తెల్లపు సున్నపురాయిని వెలికి తీసి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే వాళ్ళు ఎవరో తెలియదని చెప్పేసి అధికారులు చెప్తుంటే ఇక దానికి అర్థమేమిటో మనం తెలుసుకోవాలి. సవాలు ఇస్తున్నాను, స్వీకరించమనండి. ఇక్కడ 82 శ్రీనివాసరావు గారు కానీ, అక్కడ లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు ఆ దమ్ము లేక, ఆ ధైర్యం లేక కోర్టులో ఉన్నటువంటి వాటిని అణిచిపెట్టి విచారణ జరగకుండా జరుగుతున్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. మనకి ఇది దౌర్భాగ్యం. ఈ దౌర్భాగ్యాన్ని రాబోయే రోజుల్లోనే వాళ్ళ యొక్క ఓటు హక్కు ద్వారా నిరూపించి తగిన బుద్ధి చెప్తారని మా అందరికీ ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది.